క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇక సమయంలో మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు తండ్రి. సర్వలోకమును సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవ, మీకు వందనములు తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్యమును తెలుసుకొని మీ మార్గంలో నడిచి ఇరుకు మార్గంలో నిలబడి తండ్రి ఈ వెడల్పైనటువంటి మార్గంలో ఉన్నటువంటి పాపాన్ని దూరంగా ఉంచి మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి కావలసిన మనోధైర్యాన్ని జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీ పిల్లలుగా మిమ్మల్ని ఇష్టపడాలి, మిమ్మల్ని ప్రేమించాలి, మీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. మనుషుల మెప్పు కొరకు కాకుండా కేవలము మీ కొరకు మాత్రమే మేము ఏది చేసినా అది చేయలాగా సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి ఇదిగోటు వేషధారణపు యొక్క ఆలోచనలు తీసివేయండి తండ్రి. భూలోక సంబంధమైనటువంటి ఆశల మీద మేము వాశలు వదులుకోవాలి. పరసంబంధమైనవే మాకు నిత్య జీవితాన్ని ఇవ్వగలుగుతాయి. పరసంబంధమైన విషయాలు మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తాయి. కాబట్టి మా యొక్క ఆలోచనలు కూడా మేము మార్చుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుకుందామండి. దైవమే తన చిత్తముగా చేసెగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భర్తనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదని స్వార్థం విడగా మనదని బంధము జతగా ప్రతిదినం తీగలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమైనది చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదము నందు చేరు అడుగు ముందు వెనుకవుతున్నా గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకశేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనవు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా అది బంధమే ఆలు మగలుగా
అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కలంకము మడతలు లేని పవిత్రమైన ప్రభు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరియా వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువు వేరైనగా గబబదని నిజధారి పాన్ పవని సగరి గరి గరి సని గరి గమాగరి సని సని ధారి సా నిని సని 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 ధబమ గబబద భగవని ధబమ గబమ గమ గమ నిధ గరి సని సని ని సరి గమ ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. 117వ కీర్తన, 118వ కీర్తన మనం చదువుకుందాము. దావీదు గారు రాసినటువంటి కీర్తనలో ఎక్కువగా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఉదయమనక సాయంకాలమనక సూర్యాస్తమయం సక్షమి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మనము దేవునిని స్తుతింప దగిన వారమై ఉండాము. ఆయన కూడా స్తుతింపదగినవాడు. మన యొక్క కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మాత్రమే చెల్లించాలని దావీదు గారు నొక్కి నొక్కి మనకు రాస్తున్నారు. మన జీవితాలలో రోజు ఎంతోమందికి మనము థ్యాంక్స్ చెబుతూ ఉంటాము. అలాగే దేవునికి కూడా మనం ఖచ్చితంగా మనం అన్నం తినేటప్పుడు కావచ్చు, మనము ప్రతిరోజు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే మన జీవితంలో ఏ పని చేసినా కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పే అలవాటు మాత్రం మర్చిపోవద్దు. దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు 117:18 చదువుకుందాము. 17 మొదటి నుంచి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా
ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీయులు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మనకు మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. నీవు దయాళుడవు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఈరోజుకు మనము ఈ యొక్క పాఠాన్ని చదువుకున్నాము. ఇక్కడ ఒక వచనం మాత్రము నేను చెప్తాను. 118వ కీర్తన 8వ వచనము. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా నమ్మండి, ఒకానొక రోజు 90% 90% మోసపోవచ్చు మనము. ఎవరినైనా సరే మీరు నమ్మండి. ఎనీవన్ ఇన్ ద వరల్డ్, మదర్, ఫాదర్, హస్బెండ్, వైఫ్, ఫ్రెండ్స్, కొలీగ్స్, నేబర్స్, రూమ్మేట్స్, క్లాస్మేట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పార్ట్నర్స్, రిలేషన్స్, ఎనీవన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ ఒక్కరినైనా మీరు తీసుకున్నా, ఇంక్లూడింగ్ పాస్టర్స్,
ఇంక్లూడింగ్ బిలీవర్స్, ఇంక్లూడింగ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. మీరు గనక దేవునిని కాక మనుషులను నమ్మి వారి మీద మీ నమ్మకం గనక ఉంచినట్లయితే, ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, ఏనాడో ఒకనాడు ఖచ్చితంగా మోసపోయే అవకాశం అనేది 90% ఉంది. ఈరోజు మంచిగున్న వాళ్ళే రేపు నిన్ను మోసం చేయొచ్చు. ఈరోజు నీ మేలు కొరిన వాళ్ళే రేపు నిన్ను పడద్రోయాలని చూడొచ్చు. కానీ దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని గనక మనము ఆశ్రయిస్తే, దేవుడు మనల్ని ఎప్పుడూ మోసం చేయడు, దేవుడు మనల్ని ఎప్పుడూ చేవిడోడు, దేవుడు ఎప్పుడూ మనల్ని ఇదిగో పొండని బయటికి త్రోల్సి వేయడు. దిస్ ఈజ్ ఫర్ షూర్, 100%. అందుకనే దేవుడు దావీదు ద్వారా ఏం రాసిన చూడండి, 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు మనుషులను నమ్మద్దు, రాజులను ఆశ్రయించొద్దు. మీ కష్టకాలంలో కావచ్చు, దుఃఖకాలంలో కావచ్చు, సుఖకాలంలో కావచ్చు, వేదనలో కావచ్చు, బాధలో కావచ్చు, ఇరుకలలో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ప్రతి సమయంలో అది మంచైనా చెడైనా కష్టమైనా లాభమైనా నష్టమైనా కూడా దేవునిని మాత్రమే ఆశ్రయించండి. ఆయన మీకు దారి చూపిస్తాడు. దేవుని మీద మాత్రమే నమ్మకాన్ని కలిగి ఉండండి. ఆయన మీకు ఒక ఆలోచన, ఒక ఆశ్రయాన్ని, ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. అలా అని మొత్తానికి మనుషుల మీద అస్సలు మీరు కొంచెం కూడా నమ్మకం పెట్టుకోవద్దా, మనుషులని వదిలిపెట్టాలంటే లేదు లేదు. మనుషులను నమ్ముకున్నట కంటే దేవుణ్ణి నమ్ముకోవడం మేలు. మనుషులను నమ్ముకోకూడదని కాదు ఇక్కడ అర్థం. రాజులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. అలాంటి రాజులను ఆశ్రయించకూడదని కాదు. మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు కావలసినప్పుడు, మన పనుల నిమిత్తము, మన క్షేమముల నిమిత్తము, లేకపోతే సంఘ నిమిత్తము, విశ్వాసుల నిమిత్తము, ప్రతి సమయంలో కూడా ఆయా సిచ్యువేషన్కి తగినట్టుగా మనము ఎవరినైనా ఆశ్రయించవచ్చు, ఎవరి మీదైనా ఆధారపడవచ్చు, ఎవరి మీదైనా నమ్మొచ్చు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనము నమ్మకూడదు. మొదటిగా దేవుణ్ణి మనం నమ్మాలి, ఆ తర్వాత మనుషులని మనము నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మన క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు, అలాంటి భర్తను నమ్మకూడదా, భార్యను నమ్మకూడదా, తల్లిదండ్రులు నమ్మకూడదా, ఫ్రెండ్స్ నమ్మకూడదా, ఆత్మీయులు నమ్మకూడదా, లేకపోతే స్నేహితులు నమ్మకూడదా, లేకపోతే విశ్వాసం నమ్మకూడదా, పాస్టర్ నమ్మకూడదా అంటే అందరినీ నమ్మాలి, అందరినీ ఆశ్రయించాలి. కానీ మొదటిగా దేవుడిని ఆశ్రయించిన తర్వాతనే, మొదటిగా దేవుడిని నమ్ముకున్న తర్వాతనే మన యొక్క విశ్వాసం అనేది కూడా దేవుడిలో ఉంచిన తర్వాతనే. ఎందుకంటే దేవుడు ఏ క్రియ చేయాలన్నా ఆయన మనుషుల ద్వారా మన దగ్గరికి ఆ యొక్క సహాయాన్ని కావచ్చు, ఆ యొక్క మరి ఆయా సమయంలో ఆ యొక్క ఆన్సర్ని దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి మనుషులను పూర్తిగా త్రోసివేయాలని కాదు ఇక్కడ. మొట్టమొదటిగా మన మైండ్లో వచ్చేసే ఏ మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఏదైనా కూడా మొదటిగా మన ఆలోచన దేవునికి వెళ్ళిపోవాలన్నమాట. దేవుడు రావాలి మన ఆలోచనలోకి, ఆ తర్వాతనే ఎవరైనా. అప్పుడు అందరితో ఉండాలి. దేవుడు కూడా మనకు బుద్ధిని ఇస్తాడు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత లిమిట్లో ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుడిలో ఎదిగే కొలది మనల్ని మారుస్తాడు. దేవునిలో మనము ప్రవేశించే కొలది మనల్ని మారుస్తాడు. దేవునిలో మనం నిలబడే కొలది మనల్ని నిలబెడతాడు, మనల్ని బలపరుస్తాడు. మనకు తెలివిని, జ్ఞానమును, విజ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బలమునిస్తాడు దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రతి దాన్ని ఇస్తాడు. మనం దేవుని నమ్ముకోవాలి, దేవుణ్ణే మన జీవితంలో మొదటిగా ఉంచుకోవాలి, దేవుడికే మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని. పర్లకు వందన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని చున్నాము తండ్రి. ప్రేమైనటువంటి నీ పిల్లలకు తండ్రి ఇదిగో వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి, మొదటిగా మీరు నాతో మాట్లాడుతున్నారు, నా జీవితాన్ని చక్కబరుస్తున్నారు, నా ఆలోచన చక్కబరుస్తున్నారు. ప్రతిరోజు మీ యొక్క వాక్యంలో స్థిరపడాలి, నేర్చుకోవాలి, వాక్యం చదువుకోవాలి తండ్రి. ఎక్కడ అలసిపోయినా, ఎక్కడ అశ్రద్ధ వహించినా, ఎక్కడ సోమరిపోతుందని ఉన్నా కూడా మీ వాక్యం ముందు మాత్రము ఇది ఏవి ఉండకుండా సహాయం చేయండి. బలాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని నిలబెట్టమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు, వందనములు.